ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు విషయం మళ్ళీ వివాదం జూనియర్ ఎన్టీఆర్ రావడం ఆయనను ఆహ్వానించారు అందరి హీరోలతో పాటు తనకు కూడా ఆహ్వానం వెళ్ళింది ఆయన రావట్లేదు ఆయన రాడు టీడీపీకి ఆయన దూరము మొన్న విష్ కూడా చేయలేదు ఆయనకు నచ్చలేదు ఈ గవర్నమెంట్ రావడం ఆయనకు వైసీపీ అంటేనే ఇష్టం ఆయనకు బీజేపీ అంటేనే ఇష్టం విష్ చేశాడుగా ట్వీట్ చేశాడుగా వీళ్ళకి అంటే అనుకు అనుకున్న టైంకి స్పందించకపోవడం విష్ చేయడం అంటే సో వీళ్ళకి ఇది పట్టట్లేదు బాలకృష్ణ గారిని కూడా ఈయన ఏమి కంగ్రాచులేట్ చేయట్లేదు సో వీళ్ళిద్దరు ఎడమోహం పెడమోహం సో బాలయ్య వద్దన్నాడు ఎన్టీఆర్ రావు ఆయన వస్తే నేను రానన్నాడని లేకపోతే లోకేష్ ఏ ఆయన వస్తే నేను రానన్నాడని నేను ప్రమాణస్వీకారం చెయ్యి ఆయన వస్తే అన్నాడని ఇట్లా కామెడీ కామెడీగా మీమ్స్ క్రియేట్ చేశారు అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ప్లాన్డ్ షెడ్యూల్ లో షూట్లో ఉన్నాడు అది ఏంటి మనము ఒకరికి డబ్బులు తీసుకొని కమిట్మెంట్ ఇచ్చాం డేట్ ఇచ్చాం ఆ రోజు షూట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ సినిమా తెల్లారితే రిలీజ్కి సిద్ధంగా ఉంది అక్టోబర్లో సో దానికి తగ్గట్టుగా ఈయన కమిట్మెంట్ ఇచ్చాడు దానికి తగ్గట్టుగా అందరు డేట్లు ఫామ్ అయి ఉన్నాయి ఫస్ట్ పని పని అయిన తర్వాత పర్సనల్ పని ఈయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తాడా ఇంకేదన్నా న్యూ ఇయర్ ఈవెంట్కి వెళ్తాడా ఏదైనా గాలా డిన్నర్కి వెళ్తాడా పబ్కి వెళ్తాడా షికారుకి వెళ్తాడా అనేది తన పర్సనల్ ఇట్స్ అన్ ఇన్విటేషన్ అది ఏమైనా కానీ పెళ్ళో కానీ ప్రమాణ వాట్ ఎవర్ ఇస్ దానికి ఎంత ప్రయారిటీ ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి చనిపోయాడు అనుకో హుటాకొటీ వస్తారు ఖచ్చితంగా ప్రెసెన్స్ కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తారకరత్న గారు చనిపోయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వేరు ఇవి ఈవెంట్స్ అఫ్ కోర్స్ వన్స్ ఇన్ లైఫ్ టైం జరిగే ఈవెంట్లే కాదన్నాము కాకపోతే ఏంటంటే ఈయన ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి మేబీ రాలేకపోవచ్చు అలా అని చెప్పేసి ఈయన పరోక్షంగా వాళ్ళకి నేను రావట్లేదండి మీరు కొంచెం చూసుకోండి అని ఉండొచ్చు ఇంటర్నెట్ ద్వారా ఎవరికి ఏం సమాచారం లేదు కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ పోతా ఉంటాడు అండ్ ఇది అండ్ నెక్స్ట్ రజనీకాంత్ గారు లాస్ట్ టైం అక్కడికి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేశారు ఎన్టీఆర్ అవును రోజా అండ్ కొడాలి అని టార్గెట్ చేశారు ఆయన పర్వంత పోయింది పాపం తర్వాత తమిళ వాళ్ళు కూడా చాలా సీరియస్ అయ్యారు రజనీకాంత్ గారు వస్తే అంతమనిచ్చి పంపిస్తారా మీరు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన నాకు పనిచేసి పిలిచాడు ఈసారి కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే బాగుండు క్రియేట్ చేద్దామని కూడా అవతల వాళ్ళు అనుకున్నారు కానీ అది ఏమాత్రం జరగల ఆయన్ని కూడా ఏదో ఇబ్బందులు పెట్టారు నెక్స్ట్ ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి బాలయ్య రజనీకాంత్ గారు కూర్చున్నారు అదొక చూడ్డానికి చాలా బాగుంది ఇలా కొనసాగింది అండ్ అందరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్కి అదొక ఎక్స్పీరియన్స్ లోకేష్ కూడా ప్రమాణ స్వీకారం చేశాడు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో రకంగా వచ్చాం కదా అని చెప్పి అందరూ కూడా చేశారు ఎవరికి ఏ ఏ శాఖలు ఇవ్వాలో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించి పెట్టుకున్నారు ఆ శాఖలు జస్ట్ వాళ్ళకి ఎలా అయితే కేటాయించాలో అలా కేటాయిస్తారు నెక్స్ట్గా ప్రభుత్వం ఏర్పడింది ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళ అనేది కొనసాగిస్తారు తర్వాత క్యాపిటల్ ఏంటి ఇంకేంటి అనేది తర్వాత సంగతి అండ్ మోడీ గారు ఎలాగో వచ్చారు కాబట్టి అమిత్ షా గారు ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ ఇంకా ఏమైనా డెవలప్మెంట్ విషయాల గురించి కానీ చర్చించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓ దృష్టికి తీసుకెళ్తారు వాళ్ళు కూడా సరే చూద్దాం ఇప్పుడే కదా వచ్చాము దాని మీద సంతకాల గురించి తర్వాత ఆలోచిద్దాం కావాలంటే బిల్లు పెట్టండి పాస్ చేద్దాం మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా ఏదైనా కావాలనుకుంటే అడిగినంత మాత్రం అంత ఈజీ కాదు ఈవెన్ తెలంగాణ అంశం కూడా అప్పట్లో నువ్వు బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని అందరు అన్నారు వీళ్ళు కూడా బిల్లు పెట్టకుండా చాలా మంది కొట్లాడారు ప్రాణాలు వదిలేరు ఇప్పుడు కూడా అంతే దీని ఏమైనా స్పెషల్ స్టేటస్ వాట్ ఎవర్ వాట్ ఏం కావాలన్నా మీరు బిల్లు పెట్టండి మేము కావాలంటే వీలైనంత వరకు మా మద్దతు ప్రకటిస్తాం బిల్ పాస్ అయితే మీకు హ్యాపీ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఇదే ఓవరాల్గా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది అండ్ బయట సోషల్ మీడియాలో వచ్చినటువంటి పుకార్లను మాత్రం నమ్మాల్సిన అవసరం అయితే లేదు